యావన్మంది తెలంగాణ ప్రజానికానికైనా నమస్కారాలు. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. ఇక్కడ మట్టపల్లి నుండి తంగెడ వరకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఇది 2014లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హుజూర్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం. ఈ బ్రిడ్జి మీద నిత్యం వాహనాలు వేల కొద్ది 24 గంటలు తిరుగుతూనే ఉన్నవి. ఇది హైదరాబాద్ నుండి విజయవాడ హైవే నుండి నార్కట్పల్లి టు అద్దంకి హైవేని కలుపుతూ, ఆ హైవే నుండి ఈ హైవేకి కేవలం 45 కిలోమీటర్ల దూరం నుండే ఇటు గుంటూరును కానీ నర్సరావుపేట కానీ అద్దంకి కానీ ఈ రూట్లు కలుపుతూ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రజలు గుంటూరు కానీ దాచేపల్లి కానీ పిడుగురాళ్ళ కానీ నర్సరావుపేట కానీ పోవాలంటే మిర్యాలగూడ మీద నుంచి తిరిగి వచ్చే దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి అవకాశం లేకుండా, అంత దుస్థితి లేకుండా మంచిగా ఇక్కడ మట్టపల్లి నుండి తంగెడ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇంత నిర్మాణం చేయడం ఇది జరిగింది వాస్తవం కాదని చెప్పేసి మీకు తెలియడం కోసం మీ ఇక్కడ మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. ఇది కింది దిగువ కృష్ణానది, ఇది ఇది పైన కృష్ణానది. ఇది కిందికి పోతే ప్రకాశం బ్యారేజ్లో కలుస్తుంది. ఇది వాస్తవం కాదని చెప్పేసి మీకు తెలియడం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి మనము ఇక్కడ టీఆర్ఎస్కి వెళ్ళినా బీజేపీకి వెళ్ళినా సిపిఎంకి వెళ్ళినా అని అన్నప్పుడు మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదని చెప్పేసి నేను ఈ ప్రజానికి తెలియజేస్తున్నాను. చూడండి, లారీలు కానీ బస్సులు కానివ్వండి ప్రజలు ఇది మీరు ఎక్కడ పోతున్నారు సార్? తంగెడ తంగెడ పోతున్నారు. ఇంతకుముందు మనం తంగెడ పోవాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం, మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. టయానికేయరు, బల్ల కట్టు నడు సరిగా, సాయంత్రం 5 అయితే ఇబ్బంది, సాయంత్రం 5 అయితే ఇబ్బంది. ఇంకా ఎక్కడ వేరే కాడ చోటు చూసుకొని ఆనే పడుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? బాగుంది. ఇది ఎవరు వేసారు ఇది బ్రిడ్జ్ నిర్మాణం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అది చూసారా ప్రజలారా, ఎవరు పెట్టినా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తికి మనం ఓటు వేయాలా వద్దా అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజానికానికి కోరుతున్నాను. ధన్యవాదాలు.